టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలతో నటిస్తూనే మరోవైపు రాజకీయాల్లో యాక్టివ్గా పాల్గొంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక సినిమా ఇంకా పట్టాలెక్కకముందే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో, హరిహర విరమల్లు అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా భవధీయుడు భగత్ సింగ్ అనే సినిమాలు చేయాల్సి ఉంది. కాగా తాజాగా సుజిత్ దర్శకత్వంలో, డివివి దానయ్య నిర్మాణంలో ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనే సినిమాను కూడా తాజాగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే, టాలీవుడ్ ప్రొడ్యూసర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పవన్ కళ్యాణ్పై ఒక రేంజ్లో విరుచుకుపడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడుతూ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మీటింగ్లో తన పిల్లల కోసం దాచుకున్న డబ్బుతో పార్టీ ఆఫీస్ నిర్మించానని కామెంట్స్ చేశారు. ఆ వ్యాఖ్యలపై తమ్మారెడ్డి మాట్లాడుతూ, మార్కెట్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మీరు 50 నుంచి 80 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారని అంటున్నారు. అంత రెమ్యునరేషన్ తీసుకుంటూ పిల్లల ఫీజులు కట్టలేరా? అసలు ఏం మాట్లాడుతున్నారు? మీరు మీ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పి రాజకీయాల్లో అల్లరి చేస్తారు అంటూ మండిపడుతున్నారు. ప్రత్యేక హోదా కోసం మీరు పోరాటం చేయరు, కనీసం జైలుకు కూడా వెళ్ళలేదు. అంతమంది బౌన్సర్లతో బిల్డప్ ఎందుకు? నేను సామాన్య వ్యక్తినే అంటారు కదా, మరి అలాగే వెళ్ళి ప్రజల్ని కలవండి, మీకోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో తెలుసా అని ప్రశ్నించారు తమ్మారెడ్డి భరద్వాజ. ఎప్పుడో ఒకసారి రావడం, మీటింగ్ పెట్టడం, అందరినీ తిట్టి వెళ్ళిపోవడం కాదు, ఇదంతా ఎందుకు? అనవసరంగా టైం వేస్ట్. మొదట ఫస్ట్ పెండింగ్లో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేయండి. సినిమాలు చేస్తూనే ఉన్నారు, రాజకీయాలు చేస్తూనే ఉన్నారు, కానీ మీరు గాడి తప్పుతూ ఉన్నారు. మీరు పార్టీ పెట్టినప్పుడు మంచి యువకుడు వస్తున్నాడు అని సంతోషపడ్డాం, ఇప్పుడు మీ వైఖరితో విసిగిపోతున్నామంటూ తమ్మారెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యల గురించి చర్చలు జోరుగా నడుస్తున్నాయి. తమ్మారెడ్డి వ్యాఖ్యలపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.